హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇప్పుడు అందరి కళ్ళు బాలాపూర్ లడ్డు పైనే, ఎందుకంటే గణేష్ లడ్డూల్లో బాలాపూర్ లడ్డు ప్రత్యేకతే వేరు. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే గణనాథుడి లడ్డు వేలం పాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది బాలాపూర్ లడ్డు ధర ఎంత పలుకుతుంది? లడ్డూను ఎవరు దక్కించుకోబోతున్నారు? అయితే 1994లో కేవలం 450 రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డు 1994 నుంచి 2001 వరకు వేలల్లో మాత్రమే పలికిన లడ్డు ధర ప్రతి ఏటా రికార్డు ధర పలుకుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బాలాపూర్ లడ్డు. అయితే బాలాపూర్ లడ్డు వేలానికి 30 ఏళ్ల చరిత్ర ఉంది. 2002 నుంచి లక్షల్లోకి చేరి ఎప్పటికప్పుడు తన రికార్డులని తానే బ్రేక్ చేసుకుంటూ వస్తుంది బాలాపూర్ లడ్డు. అయితే గతేడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు ఈసారి ఎంత పలుకుతుందన్న ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. బాలాపూర్ గణేష్ అంటే అందరికీ గుర్తొచ్చేది లడ్డు వేలం పాటే. ఇక్కడ విగ్రహం ఎత్తు కంటే బాలాపూర్ గణేషుడి చేతిలో ఉన్న లడ్డు పైనే అందరి ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే వేలం పాటలు ఆ లడ్డు బదులు కొట్టుపోయే రికార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు భక్తులు. బాలాపూర్ లడ్డూని దక్కించుకునేందుకు ఎంతో మంది పోటీ పడుతూ ఉంటారు. లక్షల రూపాయలైనా సరే లడ్డూను సొంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో రూల్ బుక్ అయితే మారిపోయింది. వేలంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు గతేడాది వేలం మొత్తాన్ని డిపాజిట్ చేయాలి, అంటే 27 లక్షల రూపాయలు ధారావత్ కడితేనే లడ్డు వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ రూల్ స్థానికేతరులకు మాత్రమే ఉండేది. అయితే ఈసారి స్థానికులకు కూడా ఇదే రూల్ వర్తింపజేస్తున్నారు. వేలం పాటకు పోటీ తీవ్రంగా ఉన్నంతనే ఈ నిబంధన తీసుకొచ్చాము అంటున్నారు నిర్వాహకులు. 30 ఏళ్లుగా బాలాపూర్ లడ్డు రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది, ఈసారి 30 లక్షలు పలుకుతుందని భావిస్తున్నారు నిర్వాహకులు. మొత్తానికి బాలాపూర్ లడ్డు క్రియేట్ చేసే కొత్త రికార్డు ఏంటన్నది ఇప్పుడు సస్పెన్స్. బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వేలం పాట ముగియగానే ట్యాంక్ బండ్ వైపు శోభయాత్ర కూడా మొదలవుతుంది. అయితే మొత్తానికి బాలాపూర్ లడ్డు ఎంత పలికింది అంటే 30 లక్షల 1 వేయి అన్నమాట. ఎంతైనా వినాయకుడికి మించి లడ్డు పాట వేలం అంటే అందరి కళ్ళు దాని మీదే ఉంటాయి కదా.